हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी मांसा। ई रोजु स्पेशल रेसिपी वच्चेसी मटन कर्री। मटन कर्री स्पाइसी गा एंड टेस्टी गा रावालंटे इला ओकसारी ट्राई चेयंडी, चाला बागुंटुंदी। ई इंग्रीडियंट्स वेस्ट चेसारंटे सूपर गा उंटुंदी। इदी चपाती, पूरी आर बिर्यानी रईस, प्लेन बिर्यानी रईस, बगारा, వేటికైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ కాంబినేషన్ అండి। ఇట్లా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు। ఫస్ట్ నేను దీనికి 1/2 కేజీ మటన్ తీసుకున్నాను, బాగా వాష్ చేసుకొని। తర్వాత అల్లం వేసుకున్నాను, అల్లం వేసుకొని బాగా కలుపుకున్నాను। ఫస్ట్ ఎప్పుడైనా అల్లం వేసుకొని మిక్స్ చేసుకుంటే ఫ్లేవర్ పట్టుకుంటుంది దానికి। తర్వాత 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను। 1/2 కేజీ మటన్కి 3 స్పూన్స్ కారం కరెక్ట్గా ఉంటుందండి టేస్ట్। కారం యాడ్ చేసిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను నేను। సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి। తర్వాత 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। తర్వాత ఇంట్లో అవైలబుల్లో ఉండే కస్తూరి మేతి వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అది। తర్వాత లెమన్ డ్రాప్స్, 3-4 లెమన్ డ్రాప్స్ వేసుకున్నాను నేను। అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టుకోండి। తర్వాత నేను 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను। అండ్ 3-4 or 5 అయిన కాజు వేసుకోవాలి। కాజు వేసుకొని మిక్సీ చేసుకోవాలి। కాజు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అండ్ గ్రేవీ కూడా బాగా వస్తుంది। తర్వాత ఇంకో కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను। 3 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది। తర్వాత సాజీరా వేసుకోవాలి। 1/2 కేజీ మటన్కి 3 స్పూన్స్ కారమైన 3 స్పూన్స్ ఆయిల్ కరెక్ట్గా ఉంటుందండి, ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది। తర్వాత 2 మిర్చిస్ కట్ చేసుకొని వేసుకున్నాను। తర్వాత పుదీనా వేసుకోవాలి। ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇందాక మనం పేస్ట్ పట్టుకున్న ఆనియన్ అండ్ కాజు ఉంటుంది కదా, అది వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా చూసుకోవాలి। తర్వాత కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను నేను, 1 స్పూన్ కోకోనట్ పౌడర్। వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి। నెక్స్ట్ నేను బగారా పువ్వు వేసుకున్నాను, తర్వాత లైట్గా అల్లం వేసుకున్నాను నేను, అందులో అల్లం ఎక్కువ వేసుకున్నా కాబట్టి 1/2 స్పూన్ అల్లం వేసుకున్నాను। వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పైకి ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి మనం। తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, ఇందాక మనం మటన్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటున్నాను నేను। నెక్స్ట్ మటన్ యాడ్ చేసుకుంటున్నాను నేను। ఈ మటన్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది, లెమన్ అండ్ కసూరి మేతి వేసుకున్నాం కాబట్టి దానికి ఫ్లేవర్ పట్టుకుంటుంది, లేదంటే ఆప్షనల్ బయట పెట్టినా ఓకే, కానీ బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఒక 1/2 అవర్. పీసెస్ అనేవి స్మూత్గా అయిపోతాయి, ఫ్లేవర్ కూడా బాగా పట్టుకుంటుంది దానికి। చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇలా ఫ్రై లాగా చేసుకునైనా తినేయచ్చు। తర్వాత గరం మసాలా స్పైసెస్ని నేను ఇన్స్టంట్గా పౌడర్ చేసుకుంటున్నాను। ఇలా పైకి ఆయిల్ ఇలా వచ్చిన తర్వాత గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి। ఎప్పుడైనా చికెన్ అయినా ఆర్ మటన్ అయినా వండితే ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాతే ఇన్స్టంట్గా చేసిన పౌడర్ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ పౌడర్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని పైన మూత పెట్టుకొని ఒక 10 or 15 మినిట్స్ అయినా అలానే వదిలేయాలి। తర్వాత ఇందాక మనం ఆనియన్ పేస్ట్లో పట్టిన మిక్సీలోనే వాటర్ యాడ్ చేసుకొని నేను అందులో వాటర్ పోసుకున్నాను। ఈ మటన్ ఒక 70% ఉడికినట్టే, తర్వాత నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను। కొత్తిమీర యాడ్ చేసుకొని
మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెజర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, ఇంకా తొందరగా అవుతుంది. కానీ నేను ఎక్కువ మటన్ కర్రీ ప్రెజర్ కుక్కర్లో చేయనండి, ఈ బౌల్లోనే చేస్తా, తొందరగా అవుతుంది. కొంచెం టేస్ట్ కూడా దానికంటే డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుందని. అంతే, చికెన్ అయినా మటన్ అయినా ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే, ఎమ్మి మటన్ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉందండి. నేను ఇలా ప్లెయిన్ బిర్యానీ రైస్ చేశాను. ఫస్ట్ ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో మెసేజ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.